నమస్కారం. నా పేరు గంపా నాగేశ్వరరావు. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మీకు ప్రతి ఒక్కరోజు ఒక మంచి కథ, మంచి వ్యక్తిత్వ వికాసం మరియు మంచి మంచి విషయాలు చెప్పడానికి ఈ ఆడియో ద్వారా, చక్కని పిక్చర్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విప్లవ వీరుని చరిత్ర తెలుసుకుందాం. ఆ వీరుడు ఎవరో తెలుసా? అల్లూరి సీతారామరాజు. బ్రిటిషర్ల గుండెలోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి. భారత స్వతంత్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వతంత్రం కోసం పోరాడి 27 చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి. 2 పాటు బ్రిటిషర్లకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన సీతారామరాజు. తను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు. 1924 May 7 శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు అల్లూరి సీతారామరాజు. 1897 July 4 విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే వారు పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. రామరాజు తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రం, జాతక శాస్త్రం, విలి విద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు. 1917 విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు సీతారామరాజు గారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పొలిగొల్పారు సీతారామరాజు. ప్రధాన అనుచరుడు సేనాని గంటందొర. ఈయనను నడింపాలెం గ్రామం. గంటందొర మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరతీశారు. 1922 August 22 చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పు గోదావరి జిల్లా రాజు బొమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ 3 దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వరుసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి. ఈ విప్లవాన్ని ఎలాగైనా అణిచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలామంది రాజు అనుచరులను చంపేసింది. బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. 1924 May 7 విశాఖపట్నం జిల్లా ముంప గ్రామానికి సమీపాన రాజు స్వయంగా లొంగిపోయారన్నట్టుగా మనకు తెలిసిన కథ. సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ను చింత చెట్టుకు కట్టి కాల్చి చంపారు. May 8 రాజు అనుచరులు ఆయన భౌతిక కాయాన్ని కృష్ణదేవిపేటకు తీసుకువచ్చి తాండవ నది పక్కన దహనక్రియలు జరిపారు. సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వతంత్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 August 15 1947 మనందరికీ స్వతంత్రం లభించింది. ఈరోజు మనము చూస్తున్న ఈ స్వతంత్రం ఎంతోమంది యోధుల వారి యొక్క త్యాగం, వారి యొక్క ప్రాణం అర్పిస్తేనే మనం ఈ స్వతంత్రము, మనం ఈ ప్రస్తుతము ఈ డెమోక్రసీ, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అందుకోసమే చెప్తున్నాను మిత్రమా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. చక్కని పరిపాలనతో మన ప్రభుత్వం ముందుకు మనం తీసుకెళ్తుందని, మనం ఇంకా ఆనందంగా ప్రపంచంలోనే మన దేశం 1 కావాలంటే అటువంటి విప్లవ వీరులకు మనము ఎప్పుడూ రుణపడి ఉందాం. అందుకే చెప్తున్నాను, వందే మాతరం, జై హింద్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ యువశక్తి.